सोशल मीडिया వేదికగా లోకేష్ అన్న పాదయాత్ర యువగలం మీద జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని మరియు ట్రోల్స్ మీద స్పందించడానికి ఈ వీడియో చేస్తున్నాను। రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు మేము ఈ విధంగానే అడ్డంకులు సృష్టించి ఉంటే జగనన్న పాదయాత్ర చేసేవారా? పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ అని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాలి। ఇంకా విషయానికి వస్తే మంగళగిరికి చెందిన మహిళా నాయకురాలు కృష్ణవేణి అక్క మీరన్నారు పాదయాత్ర ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో డిజైన్ చేయలేదని। అక్క మీరు చూసారంటే మూడో స్థానంలో ఉన్న పోతలపొట్టు, ఐదో స్థానంలో ఉన్న గంగాధన్ నెల్లూర్, ఏడో స్థానంలో ఉన్న సత్యవేడు, ఈ మూడు మొదటి 7 స్థానాల్లో ఉన్న యొక్క ఎస్సీ రిజర్వ్। అందులో నేను గంగాధన్ నెల్లూర్ నియోజకవర్గానికి చెందినవాడిని। ఇంకా వైసీపీ నేత శాంతిపురం మండలం కుప్పం నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ కోదండ రామారెడ్డి గారు అంటాడు లోకేష్ గారు పాదయాత్ర ఎలా చేస్తారు కుప్పం నియోజకవర్గంలో, కుప్పం ప్రజలారా పాదయాత్రను అడ్డుకోండి, ఎందుకన్నా ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా పోస్టింగ్స్ పెడుతున్నారు, మీరే మళ్ళా ఈ విధంగా రెచ్చగొట్టేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చిందని ఆ విషయాన్ని మళ్ళా తెదేపా పార్టీ పైన గాని లోకేష్ అన్న మీద గాని చంద్రబాబు నాయుడు మీద గాని మళ్ళా తోసేయడం, బురద చల్లడం ఇదేనా? అన్న పార్టీ అన్నాక ప్రభుత్వం అన్నాక మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మేమేం చేసామో చెప్తాం, ఆ విధంగా డిస్కస్ చేసుకుందాం లేదంటే డిబేట్స్ చేసుకుందాం, కానీ ఎప్పుడు విపరీతమైన అబద్ధపు ప్రచారం, ట్రోల్స్ ఇవేనా అన్న? రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి లోకేష్ అన్న పాదయాత్రను విజయవంతం చేకూర్చాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।